రాజేష్ అన్న అయితే ఇలా పెట్టారన్నమాట. ఇలా పెట్టగానే నాకు చూడండి ఆనందం. అందరికి నేనైతే ఇప్పుడు సలార్ మూవీకి వెళ్తున్నాను. ఎలా ఉంటుందో వచ్చాక కూడా మళ్ళీ వీడియో తీసి పెడతాను కంపల్సరీ, ఓకేనా? ఇప్పుడైతే నేను సలార్ మూవీకి అయితే బయలుదేరుతున్నాను. టికెట్లు తీసుకుని రెడీగా ఉన్నారు. మార్నింగ్ అయితే 6:50 అయింది ఇప్పుడైతే టైము. నేనైతే బయలుదేరిపోయాను మూవీ చూడాలనే ఆలోచనలో, టిఫిన్ కూడా చేయలేదు. థియేటర్ బయట అయితే కొద్దిగా జనం ఉన్నారు. అమ్మ అప్పటికే ఓ షో అయిపోయినట్టుంది. చూడండి, నేను వెళ్ళిన థియేటర్ అయితే ఇదనమాట, జీపీఆర్ మల్టీప్లెక్స్ ఇది. ఓకే, ఇక్కడ ఎలా ఉన్నారంటే ఇంకా మామూలు థియేటర్లు అయితే వద్ద ర్యాంప్ చింపి పారదింగుతారనిపించింది సినిమాకి వచ్చాక అయితే. చూడండి, థియేటర్కి అయితే వెళ్ళొస్తున్నాను. ఇప్పుడు నాకైతే టైం అయిపోయింది అనమాట. ఇంకా పరిగెడుతున్నాను మెట్ల మీద. ఒకటే పరుగు, మామూలు కాదు, ఒకటే పరుగు. ఈసారి కరెంటు తీగన కాదు, కరెంటు పోల్ అయితా. మొత్తానికి అయితే సినిమాకి అయితే వెళ్ళొచ్చాను మామా. ఏమన్నా ఉందో తెలుసా సినిమా అయితే, గుద్దవాలా ఉంది. ఒక్కొక్క సీన్కి మొత్తం గూస్ బంప్స్ లేచి కోటుకుంటాయి. అంతే మామూలు ఒక ఫైట్ అయితే ఉంటుంది మామా, ఇంటర్వెల్ అయిన 20 మినిట్స్కో 30 మినిట్స్కో. ఆ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కొక్కరు చైర్లోంచి మామూలుగా కాదు, కుర్చీలు ఎరగదెంగిరు అనుకో, ఆ కుర్చీని మడత పెట్టి పక్కన దెంగిరు ఆ ఫైట్కి అయితే. అంటే పిచ్చా లెగిసిపోయింది మామా, సారీ అంటాడు. అంతే ఇంకా మామూలుగా కాదు ఒక్కొక్క ఫైట్కి. దాని తర్వాత కూడా అందరూ ఇంకా సైలెంట్ అయిపోతారు ఒక్కసారిగా. ఐ కైండ్లీ రిక్వెస్ట్ చూడండి సినిమాని. బుద్ధ ర్యాంప్ అంటే బుద్ధ ర్యాంప్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది మామ. ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడండి. ప్రభాస్ ఫ్యాన్గా ఇంకా మామూలు ఆడియన్స్గా కూడా వెళ్ళి చూడొచ్చు, అంత బుద్ధ వాళ్ళ ఉంది. సంక్రాంతి 20 రోజుల తర్వాత ఉంది కదా, సంక్రాంతి మనకు ఇప్పుడే వచ్చేసినట్టు ఉంది ఆ సినిమా చూస్తుంటే. అంతలా ఉంది, బుద్ధ ర్యాంప్ అంటే బుద్ధ ర్యాంప్ ఉంది. సూపర్ అయితే సూపర్ ఉంది, ప్రతి ఒక్కరూ చూడ చూసి ఆనందించండి. చాలా అంటే చాలా బాగుంది అది. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక పెద్ద పండగ అని బల్ల గుద్దు చెప్పుకోవచ్చు మామ. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అగ్గేదలే మామూలుగా లేదైతే సినిమా అంటే గుద్ద ర్యాంప్ ఉంది. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. పేపర్లు చింపి పాడదని కుర్చీలు ఎరగదెంగేసేటట్టు ఉన్నారు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే. అంత ఒక ఛత్రపతి ఒక మిర్చి సినిమా తర్వాత నాకు చాలా బాగా నచ్చిన సినిమా ఇదే అనుకుంటా, నా ఫేవరెట్ అయితే. నిజంగా రెండు సినిమాల తర్వాత అయితే ఇది పిచ్చా రేపింది మామ, నిజంగానే చాలా బాగుంది, నచ్చింది నాకైతే. అందరూ కూడా